క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన క్రైస్తవ జీవితాలకు మన క్రైస్తవ మనుగడకు మూలాధారమైనటువంటి క్రీస్తు పునరుత్థానాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే లేకపోయినట్లయితే మనము ఈనాడు క్రైస్తవలంగా ఉండేవాళ్ళం కాదేమో పునీత పౌలు గారు కొరింతీలకు రాసినటువంటి మొదటి లేక పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విధంగా అంటారు క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన విశ్వాసానికి మూలాధారము క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఆ గొప్ప విషయాన్ని మనము ఈరోజు కొనియాడుతూ ఉన్నాము క్రీస్తు పునరుత్న మందు మన విశ్వాసాన్ని ఈరోజు మరొక్కసారి ప్రకటిస్తూ ఉన్నాం ఈ మహోత్సవం నాడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ ముందు ఉంచాలి అని కోరుకుంటూ ఉన్నాను మొదటిది క్రీస్తు పునరుత్నం మీద మన నమ్మకానికి గల కారణాలు అంటే క్రీస్తు ప్రభు నిజంగా పునరుత్నమయ్యారు అనేటువంటి దానికి ఉన్న ఆధారాలను మొదటిగా నేను మీ ముందు ఉంచుతాను రెండవది క్రీస్తు పునరుత్న దీవెనలు ఎన్నో ఉండగా ఆ దీవెనలలో కొన్నింటిని మీ ముందు ఉంచాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రెండు విషయాలను మనము ఈరోజు గ్రహించటానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా క్రీస్తు పునరుత్థానం మీద మనకు ఉన్నటువంటి నమ్మకానికి ఆధారాలు కారణాలు అనేకమైనటువంటి కారణాలను మనం ఇవ్వవచ్చు క్రీస్తు నిజంగా పునరుత్థానుడయ్యారు అనేటువంటి దానికి అయితే నేను ఒక ఏడు కారణాలను ఈరోజు మీ ముందు క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఏడు కారణాల వలన మనము నిజంగా ప్రభు పునరుత్థానమయ్యారు అనే విషయాన్ని లోకానికి ప్రకటించవచ్చు మొదటి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువే స్వయంగా తన పునరుత్నం గురించి తాను జీవిస్తూ ఉన్నప్పుడు ప్రకటించారు తరువాత తాను మరణించి పునరుత్థానుడైన తర్వాత కూడా తెలియజేసి ఉన్నారు ఇదే ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనము స్వీకరించవచ్చు మనము మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో క్రీస్తు తన పునరుత్నం గురించి ప్రస్తావించడం ఆలకిస్తాం మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ రోజున ఉత్థానొకట అగత్యము అని అదేవిధంగా శుభవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ లూకా శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలోను మనము ఈ విషయాన్ని గమనించగలం మరి పునరుత్నమైన యేసు ప్రభు పలు పర్యాయాలు తన యొక్క శిష్యులకు దర్శనమై తన యొక్క పునరుత్థానాన్ని నిరూపించినట్లుగా మనం గమనించగలం ముఖ్యంగా యేసు ప్రభువు తోమాస్ వారికి కనిపించినప్పుడు తన యొక్క చేతులలో ఉండేటువంటి గాయాలను తన యొక్క ప్రక్కన ఉండేటువంటి గాయాన్ని చూపించి తాను నిజంగా పునరుత్థానుడయ్యారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు పునరుత్థానానికి మనకు ఉండేటువంటి మొట్టమొదటి ఆధారము ప్రభు యొక్క మాటలే ఆ ప్రభు యొక్క మాటలు ఆ ప్రభు యొక్క దర్శనాలే ఆయన నిజంగా పునరుత్డయ్యారు అనే విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి ఇక రెండవ ఆధారం ఏమిటి అంటే ప్రభువుని భూస్థాపనం చేసినటువంటి కాళీ సమాధి మనము లూకాశుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా చదువుతాము వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ఏసు దేహము వారికి అనగా స్త్రీలకు కనబడలేదు అనేటువంటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువును సమాధి చేసిన తర్వాత ఆ సమాధికి కాపలాగా సైనికులను ఉంచినట్లుగా మనం సువార్తలో ఆలకిస్తాం అయితే భయకంపితులైనటువంటి అపోస్తులు శిష్యులు ఆ సమాధి దగ్గరకు వచ్చి బరువైనటువంటి రాయిని తొలగించడము మరి ప్రభు యొక్క దేహాన్ని అక్కడి నుండి దొంగిలించుకొని వెళ్ళడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం కాబట్టి ఉన్నటువంటి ఖాళీ సమాధి ప్రభు నిజంగా పునరుత్నమయ్యారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా మగ్ధల మరియమ్మ మరి కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర వారికి కనిపించినటువంటి దివ్య పురుషులు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేయడం మనం చూడగలము ప్రియ సహోదరి సహోదరులారా లూకాశుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నుండి ఆరు వరకు ఉన్న వచనాలలో మనం ఈ విధంగా చదవగలము వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు వారికి ఏమయూ తోచలేదు అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలిచి ఉండిరి వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో మీరు సజీవుడైన వాణిని మృతులలో ఎలా వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారీ సమాధి ప్రభు యొక్క పునరుత్నానికి ఒక ఆధారంగా మనము తీసుకోవచ్చు ఇక మూడవది ఏమిటి అంటే శిష్యులకు పునరుత్థానం పైన సరైనటువంటి అవగాహన లేదు ప్రభు పలు పర్యాయాలు తన యొక్క శ్రమల గురించి మరణం గురించి పునరుత్థానం గురించి చెప్పినప్పుడు వారు దానిని సరిగా గ్రహించలేదు అయితే ఈ శిష్యులే ప్రభు పునరుత్థానమైన తరువాత వారి మీదకు పరిశుద్ధ ఆత్మను పంపిన తరువాత వారు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ధైర్యంగా ప్రకటించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో పునీత గారి యొక్క మొదటి ప్రసంగంలోని భాగంలో ఈ విధంగా మనం ఆలకిస్తాము ఈయనను దేవుడు సమాధి నుండి లేపెను జరిగిన ఈ విషయమునకు మేమందరము సాక్షులము అని ప్రియ సహోదరి సహోదరులారా ఒకప్పుడు ప్రభు యొక్క పునరుత్థానం గురించి అవగాహన లేనటువంటి శిష్యులు ఇప్పుడు ఆ పునరుత్థానానికి మేము సాక్షులము అని చెప్పడమే ప్రభు యొక్క పునరుత్థానానికి ఆధారంగా మనం చెప్పవచ్చు ప్రియ దేవుని బిడలారా ఇది ఒక కారణంగా ఇది ఒక ఆధారంగా మనము స్వీకరించవచ్చు ఇక యేసు ఏసుప్రభు యొక్క పునరుత్థానానికి మనకు ఉండేటువంటి ఆధారం ఏమిటి అంటే అపోస్తులు తొలినాటి క్రైస్తవులు ఘోరమైనటువంటి మరణానికి శిక్షలకు సిద్ధపడ్డారు వారు అటువంటి వేదసాక్షి మరణాలకు సిద్ధపడడానికి వారికి ఉండేటువంటి ధైర్యము యేసు ప్రభు అనుగ్రహించినటువంటిదే యేసు ప్రభు వారితో సజీవుడుగా ఉంటూ వారిని బలపరచడం వలననే వారు అటువంటి ఘోరమైన క్రూరమైనటువంటి మరణాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు అనేకమైనటువంటి ఘోర శిక్షలను వారు పొంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి వారి యొక్క వేద సాక్షి మరణాలే యేసు ప్రభు యొక్క పునరుత్నానికి ఆధారం అని మనము చెప్పవచ్చు ఇక ఇంకొక ఆధారం ఏమిటి అంటే పునీత పౌలు గారి యొక్క పరివర్తన మనము పౌలు గారి యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన ఏ విధంగా క్రైస్తవులను హింసించేవాడో మనం గమనించవచ్చు అయితే అటువంటి ఆ వ్యక్తి యేసుకు సాక్షిగా నిలబడడం ఆ యేసు గురించే ప్రకటన చేయడం అనేటువంటిది యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటిది అతన్ని ఎంతగా ప్రభావితం చేసిందో మనం చూడవచ్చు పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వరకు ఉన్న వచనాలలో మనం ఈ విధంగా చూస్తాం నేను బోధించు సువార్త కల్పితము కాదు ఏసు క్రీస్తే దానిని నాకు బయల్పరచను అనేటువంటి విషయాన్ని పౌలు గారు అంటారు పునరుత్డైనటువంటి యేసు స్వయంగా పౌలుకు బోధించారట మరి ఆ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి పౌలు గారి యొక్క జీవితమే యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి ఒక ఆధారంగా మనం చెప్పవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఇంకొక ఆధారం ఏమిటి అంటే తొలి మూడు శతాబ్దాలు క్రైస్తవులు అనేకమైనటువంటి వేదహింసలకు బలి అయ్యారు ఆ మూడు శతాబ్దాలలో క్రైస్తవులు తమ యొక్క విశ్వాసాన్ని పదిలంగా ఉంచుకున్నారు అనేకమైనటువంటి శ్రమలు వారికి వచ్చినప్పటికీ కూడా వారు తమ యొక్క విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోలేదు వారి యొక్క విశ్వాసం స్థిరంగా నిలబడడానికి గల కారణము వారికి ప్రభు యొక్క పునరుత్థానం మీద ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తొలి మూడు శతాబ్దాలలో క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితమే ప్రభు యొక్క పునరుత్థానానికి ఆధారము అని మనం చెప్పవచ్చు ఇక ఏడవ ఆధారం ఏమిటి అంటే ఇప్పటి మన క్రైస్తవ సంఘం ఇప్పటికీ కూడా మన క్రైస్తవ సంఘము సజీవంగా ఉంది అంటే దానికి గల మూల ఆధారము ప్రభు యొక్క పునరుత్నము ప్రభు యొక్క సజీవ ఉనికి మన యొక్క సంఘాలలో ప్రభు సజీవంగా ఉండడమే యేసు ప్రభు నిజంగా పునరుత్నమయ్యారు అనేటువంటి విషయాన్ని మనకు తేటతల్లం చేస్తుంది కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా మనకు ప్రభు యొక్క పునరుత్థానం మీద నమ్మకాన్ని కలిగించాలి మరి మనము ప్రభు నిజంగా ఉత్థానమయ్యారు అనేటువంటి విషయాన్ని నమ్ముతూ దానిని ధైర్యంగా ప్రకటించగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఈరోజు ధ్యానాంశంలోని రెండవ భాగంగా ప్రభు తన పునరుత్థానం ద్వారా మనకు అందిస్తున్నటువంటి దీవెనలు ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేకమైనటువంటి దీవెనల గురించి మనము మాట్లాడుకోవచ్చు కానీ ఒక మూడు ముఖ్యమైనటువంటి దీవెనలను గురించి ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు పునరుత్నం ద్వారా మనకు ఆయన ఇచ్చేటువంటి మూడు దీవెనలు ఏమిటి అంటే మొట్టమొదటిది ఆదివార ఆరాధన రెండవది సహవాస జీవితము మూడవది ఆశాభావము ఈ మూడు దీవెనలను యేసు ప్రభు తన పునరుత్నం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు వీటి గురించి మనము క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది ఆదివార ఆరాధన అనేటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా నాలుగు సువార్తలు కూడా యేసు పునరుత్నము వారములోని మొదటి దినాన సంభవించింది అనే విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి యోహాను శుభవార్త ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనములో ఆదివారము తెల తెలవారక ముందే అనేటువంటి ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి లూకా శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో వచనములో ఆదివారము వేకువ జామున అని వ్రాయబడి ఉంది మార్కు శుభవార్త పదహారవ అధ్యాయము రెండవ వచనములో ఆదివారము వేకువజామున అని వ్రాయబడి ఉంది మతే శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనములో ఆదివారము ప్రాతకాలమున అని వ్రాయబడి ఉంది అంతేకాకుండా తొలి క్రైస్తవ సంఘము తమ యొక్క సమావేశాన్ని ఆదివారపు దినాన ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు అని మనము అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఏడవ వచనంలో చూడగలము ప్రియ సహోదరి సహోదరులారా మరి రెండవ శతాబ్దానికి చెందినటువంటి ఒక పునీతుడు వేద సాక్షి అయినటువంటి పునీత జస్టిన్ గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు వి హోల్డ్ అవ కామన్ అసెంబ్లీ ఆన్ సండే బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ద డే ఆన్ విచ్ గాడ్ పుట్ డార్క్నెస్ అండ్ ఖేయోస్ టు ఫ్లైట్ అండ్ క్రియేటెడ్ ద వరల్డ్ అండ్ బికాస్ ఆన్ దట్ సేమ్ డే ఆ సేవ్య జీసస్ క్రైస్ట్ రోజ్ ఫ్రామ్ ద డేట్ అని ఈ పునీత జస్టిన్ వేదసాక్షి గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ మాటలు మనకు తెలుగులో అర్థం చేసుకోవాలి అంటే ఈ విధంగా ఉన్నాయి మేము మా సమావేశాలను ఆదివారం పూట ఏర్పాటు చేసుకునేవాళ్ళం ఎందుకంటే ఆ దినాన్ని దేవుడు లోక సృష్టిని చేయడం జరిగింది ఎందుకు అంటే ఆ దినాన్ని మన రక్షకుడైనటువంటి యేసు పునరుత్డయ్యారు అని పునీత జస్టిన్ మార్టిన్ గారు రెండవ శతాబ్దంలోనే తెలియజేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా మనము ఈరోజు ఆదివారము ఆరాధన ఏర్పాటు చేసుకుంటున్నాం ఆదివారము మనము దివ్య బలిపూజకు వస్తున్నాము అంటే ఏదో ఒక చట్టం ఉంది ఒక ఆజ్ఞ ఉంది కట్టడ ఉంది కాబట్టి మనము ఆదివార ఆరాధనలో దివ్య పూజలో పాల్గొనడం కాదు కానీ ఈ ఆదివారం నాడు మనమందరము దేవాలయానికి రావడం ద్వారా యేసు ప్రభు యొక్క పునరుత్నాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నాము అనేటువంటి భావంతో రావాలి ప్రియ సహోదరి సహోదరుల కాబట్టి ఆదివారము దివ్య బలిపూజలో పాల్గొనడం అనేటువంటిది ప్రభు మనకిస్తున్నటువంటి పునరుత్న దీవెనగా మనము భావించి ఆ ఆదివార ఆరాధనలో దివ్య బలిలో మనము పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి చాలామంది ఆదివారం నాడు ఏవేవో కార్యకలాపాలు పెట్టుకుంటూ దివ్య బలిపూజను నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది వారికి ప్రభు యొక్క పునరుత్థానం మీద విశ్వాసం కొరవడింది అనేటువంటి విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆదివార దివ్య బలిపూజ అనేటువంటిది యేసు ప్రభు యొక్క పునరుత్న ఆశీర్వాదంగా మనం గ్రహిస్తూ ఆదివారం నాడు దివ్య బలిపూజలో మనం పాల్గొనడానికి ఆ ప్రభు యొక్క దీవెనలను ఇంకా మనం పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆశీర్వాదంగా మనము గ్రహించాలి ఇక ప్రభు యొక్క పునరుత్థానము మనకు ఇచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే సహవాస జీవితం ప్రభు యొక్క మరణం తరువాత శిష్యులు భయంతో మేడగదిలో సమావేశమై ఉన్నారు అని మనం చూస్తాం అయితే పునరుత్థానమైన తరువాత యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మను వారికి అనుగ్రహించిన తరువాత వారు సమావేశమవుతూ ఉండేవారు సమిష్టి జీవనము జీవిస్తూ ఉండేవారు అని మనము అపోస్తుల కార్యాలలో చూడవచ్చు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొని చుండిరి అని ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు యొక్క పునరుత్నము సహవాసము అనేటువంటి దీవెనను మనకు ఇస్తూ ఉంది సమిష్టి జీవనము అనేటువంటి దీవెనను మనకు ఇస్తూ ఉంది సహవాసం ద్వారా మన మధ్య ఐకమత్యం అనేటువంటిది పెరుగుతుంది సహవాసం ద్వారా ఇతరులతో పంచుకోవడం అనేటువంటి మంచి మనస్సు మనకు ఏర్పడుతుంది సహవాసం ద్వారా నిస్వార్థ జీవితాలను జీవించాలి అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది సహవాసంలో మనకు సంతోషం ఉంటుంది అనే విషయం తెలుస్తుంది సహవాస జీవితం ద్వారా మన యొక్క దృష్టిని మనకు అప్పగించబడినటువంటి ప్రేషిత కార్యం మీద మనం పెట్టగలము అనేటువంటి విషయం తెలుస్తుంది సహవాస జీవితం మన మధ్య యేసు ప్రభు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉంది అయితే ఈనాడు మన క్రైస్తవ సంఘాలలో కూడా అనేకమైనటువంటి సంకుచిత ధోరణలు కనిపిస్తూ ఉన్నాయి కులాల పేరిట వర్గాల పేరిట వేర్పాటులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి నిజమైనటువంటి పునరుత్న మహోత్సవాన్ని కొనియాడేటువంటి క్రైస్తవుల మధ్య ఇటువంటి సంకుచిత ధోరణలకు తా ఉండకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి క్రీస్తు పునరుత్నము మనకు సహవాస జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంది అనే విషయాన్ని మనము ఈరోజు గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరుల ఇక మూడవ యేసు ప్రభు యొక్క పునరుత్నము మనకు ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే గిఫ్ట్ ఆఫ్ హోప్ అని అంటాం ఆశాభావము అని మనము తెలుగులో దీన్ని చెప్పుకోవచ్చు ఏసుప్రభు మరణం తరువాత అపోస్తులలోనూ మరి ఇతర శిష్యులలోనూ నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి వారు భయానికి ఆందోళనకు గురి అయి తమ యొక్క జీవితాలను జీవిస్తూ ఉండేవారు ఎక్కడ తమ యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో అనేటువంటి ఆందోళన వారిని వెన్నాడుతూ ఉంటూ ఉండేది అయితే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత వారికి పదే పదే దర్శనాలు ఇస్తూ వారిలో ఉండేటువంటి భయాన్ని పోగొట్టడానికి ఆయన ప్రయత్నం చేశారు వారికి తమ యొక్క జీవితము మీద నూతనమైనటువంటి ఆశలు రేకెత్తించటానికి ఆయన ప్రయత్నం చేశారు ఇక వారు పరిశుద్ధాత్మను పొందిన తరువాత మరణానికి భయపడలేదు వారి యొక్క జీవితంలో ఇక ఆందోళనలు అనేటువంటివి ఇక కనబడలేదు వారు మరణానికి ఆవలనున్నటువంటి నిత్య జీవితాన్ని వారు చూడగలిగారు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు ప్రభు యొక్క పునరుత్న మహోత్సవం మనకు ఇచ్చేటువంటి దీవెన ఏమిటి అంటే మనము నిరాశకు గురి కాకూడదు మనకొచ్చే శ్రమలకు బాధలకు కృంగిపోకూడదు అనేటువంటి విషయాన్ని ఈ మహోత్సవం మనకు తెలియజేస్తుంది శ్రమలు కష్టాలు బాధలు అనేటువంటివి మన జీవితాలలో అనివార్యమే అయినప్పటికీ కూడా అవి మనలను కృంగదీయకూడదు మనలను నిరాశలోనికి అవి నెట్టేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ప్రభు యొక్క పునరుత్నము మనకు ఈ విషయాన్ని నేర్పిస్తుంది మీరు భయపడవద్దు మీకు శాంతి కలుగునుగాక అని యేసు ప్రభు చెప్తూ ఉండేటప్పుడు ఆ దీవెనలను మనకు ఇస్తూ ఉండేటప్పుడు మనలో నూతనమైనటువంటి ఆశలు అనేటువంటివి కలగాలి ప్రియ సహోదరి సహోదరులారా నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు సజీవుడుగా ఉన్న ప్రభు నాకు తోడుగా ఉన్నారు అనేటువంటి ఆ నమ్మకం మనము కలిగి జీవించాలి అని ఈనాటి పునరుత్న మహోత్సవం మనకు బోధిస్తుంది కాబట్టి ఇది ఒక దీవెనగా ఈరోజు మనము గ్రహించాలి ఈ విషయాలన్నీ కూడా మన మనసులో ఉంచుకొని ఈనాటి పునరుత్న మహోత్సవ వేడుకల్లో మనము యోగ్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరశుద్ధువైన ఓమా ప్రభువ ఈరోజు మేము క్రీస్తు పునరుత్న మహోత్సవాన్ని కొనియాడే భాగ్యాన్ని మాకిస్తున్నందులకే మీకు స్తోత్రాలు క్రీస్తు నిజముగా పునరుత్థానుడయ్యారు అని అనేకమైనటువంటి ఆధారాలు మా ముందుండగా మేము ఎటువంటి అవిశ్వాసానికి గురి కాకుండా పూర్ణమైనటువంటి విశ్వాసముతో మీ కుమారుని యొక్క పునరుత్థానం మీద నమ్మకాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి అదేవిధంగా ప్రభు యొక్క పునరుత్థానం తీసుకుని వచ్చేటువంటి అనేక ఆశీర్వాదాలకు మేము కూడా యోగ్యులముగా తయారయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడినైన ఏసు పరిశుద్ధనామమున అడిగి వేడుచున్నాం తండ్రి ఆమేన్